స్వాగతం. అక్షర సుమాంజలి క్రిష్ గారు పలుకుతున్నటువంటి స్వాగతాంజలి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కెరటాల ధ్వనుల మధ్యలో స్వాగతం, సుస్వాగతం. శాస్త్రి గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రాజీవ్ రెడ్డి గారిని, బీబో శ్రీనివాస్ గారిని వారిని రిసీవ్ చేసుకోవడానికి. విద్వేషం లేని దేశం ఉంటుందా? విద్వేషం పాలించే దేశం ఉంటుందా? పంతమా నువ్వు నేనని విడిగాలేమని ఈ నా శ్వాసని నిను నమ్మించని. అయ్యా, వన్నె తగ్గని ఈ కవనానికి మరొకసారి అభివందనం పలుకుతూ, మాకు కొన్ని ఆక్షేపణలు ఉన్నాయి. ముందు ఆక్షేపణలన్నీ నోరారా చెప్పుకుని ఆ తర్వాత మీ మాటలు చెవులారా వింటాం. ఏమండి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు పాట రాయించుకోవాలంటే ఎంత కష్టమో అరవింద్ గారు మీకు తెలుసు, వంశీ పైడిపల్లి గారు మీకు తెలుసు, రామ్ చరణ్ తేజ్ గారు మీకు తెలుసు, నాగబాబు గారు మీరు ఒప్పుకుంటారా? సార్ పాట అడిగితే ఇష్టపడితే పాటని వెంటనే ఇస్తారు. ఒక్క పాట కోసం పడిగాపులు పడతారు. మీరు పురిటి నొప్పులు పడుతుంటే వాళ్ళు బయట పడిగాపులు పడతారు. అలాంటిది ఈ కృష్ణ పడే ఒక మాయగాడికి మీరు 5 పాటలు రాసిచ్చారు సింగిల్ కార్డ్లో. ఈ మధ్య కాలంలో మీరు చేయనటువంటి ప్రయోగం ఇది. ఈ మాయగాడిని కూడా స్టేజ్ మీదకి పిలుస్తాను. ఇక్కడ ఇద్దరిని కలిపి నిలబెట్టి కడిగేసి అడుగుతాను, ఏమి జరిగిందో మాకు చెప్పాలి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. శ్రీ గురుభ్యో నమః. వినాయక చవితి పర్వదిన సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు, శుభాకాంక్షలు. అమ్మ, నీ ఆరోపణలకి తొందరలో సమాధానం చెప్తాను. 1857 మొట్టమొదటి భారత స్వాతంత్ర సంగ్రామానికి ప్రత్యక్ష సాక్షి, కారణభూతురాలు అయినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి గెటప్ ద్వారా, ఆ తర్వాత మరో 2 ప్రపంచ యుద్ధాలు రావటం, ఆ యుద్ధాల గురించి, 2వ ప్రపంచ యుద్ధం గురించి వ్యాఖ్యానించడం అనేటువంటి ఈ కార్యక్రమ రూపకల్పన ఎవరు చేశారో వాళ్ళకి ముందర నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఒక చిన్న స్థాయి యుద్ధం నుంచి ఒక పెద్ద స్థాయి యుద్ధం వరకు, ప్రపంచ మహాసంగ్రామం వరకు. ఈ సినిమా గురించి చెప్పే ముందు, మొట్టమొదట ఇది ఆడియో ఫంక్షనే, కానీ కొన్ని క్లిప్పింగ్స్ని, కొంత భాగాన్ని కృష్ణకు చూపించినప్పుడు ఆశ్చర్యపోయాను. ఎందుకనంటే, 1వ ప్రపంచ మహాసంగ్రామ నేపథ్యంలో అనేక చిత్రాలు వచ్చినాయి ప్రపంచంలో. హాలీవుడ్లో ఎన్ని సినిమాలు వచ్చినాయో, బాలీవుడ్లో కూడా 1వ 2వ వచ్చాయేమో, కానీ తెలుగులో మాత్రం మొట్టమొదటి ప్రయత్నం ఇది. ఈ ప్రయత్నాన్ని చూస్తుంటే, ఆ వాతావరణాన్ని చూస్తుంటే, మనని 2015 నుంచి 1945లోకి, 1939 నుంచి 1945లోకి చరిత్రలో వెనక్కి తీసుకెళ్లడంతో పాటు మన ఆలోచనల్ని, మన భావాల్ని కూడా మనిషి వైపు, అటువైపు నడిపించినటువంటి క్రిష్ చాలా అభినందనీయుడు. గమ్యం అని మొదలుపెట్టిన తర్వాత ప్రతి సినిమా కూడా మనిషికి ఏది గమ్యమో చెప్పుకుంటూ వచ్చాడు. మొట్టమొదట గమ్యాన్ని నిర్వచించాడు. నిర్వచించిన గమ్యాన్ని ఎలా చేరాలో ఒక వేదం ద్వారా చెప్పాడు. దాని తర్వాత కృష్ణం వందే జగద్గురు అనేటువంటి భగవద్గీతను చెప్పాడు. దాని తర్వాత ఇదిగో ఇప్పుడు ఈ కంచె ద్వారా చెబుతున్నాడు. ఒక్కసారి ఇందాక మీరు చూశారు, యుద్ధంలో ప్రేమ ఉంటుంది, ప్రేమ కూడా యుద్ధంలాగే ఉంటుంది అని చెబుతూ ప్రపంచంలో ఉండేటువంటి మనిషిని
దేనికోసం ఎందుకు కొట్టుకుంటున్నాడో తెలియకుండా నిరంతరం రక్తం మరిగే రాకాసిని ప్రపంచపు మెగా లెవెల్లో ఒకనొక ప్రపంచ యుద్ధం రూపంలో చూపిస్తూ ఆ మనిషి తాలూకు మీనియేచర్ని ఒక ప్రేమ కథ రూపంలో ఒక గ్రామం నేపథ్యంలో చూపించినటువంటి ఈ వైవిధ్యం నాకు పరమ అద్భుతంగా అనిపించింది కథారూపంలో. ఆ తర్వాత ఆ క్లిప్పింగ్స్ అవి చూసినప్పుడు వరుణ్ తేజ్ని చూస్తుంటే నాకు నిజంగానే చాలా ఆశ్చర్యం వేసింది. ఆ మ్యాన్లీనెస్, ఆ మ్యాచో అది కానీ ఆ మొహంలో ఉన్నటువంటి ఆ పాత్ర చాలా అత్యద్భుతమైన పాత్ర. అనేక భావోద్విగ్నతల్ని పలికించగలగాలి. ఏ నటుడికైనా తన రెండో సినిమాగా ఇంత సంక్లిష్టమైన పాత్ర దొరకడం చాలా అత్యద్భుతమైన అదృష్టం అవడంతో పాటు ఈ మాట నేను కృష్ణ అంటే కృష్ణతో ఏమన్నాడంటే అసలు అతను చూసిన తర్వాత అతని ఈ సినిమాకి దొరకడం నా అదృష్టం కదండి అన్నాడు. అది కృష్ణాలకు సంస్కారం. అతన్ని చూస్తుంటే ఏదో ఒక హాలీవుడ్ నటుడిని చూస్తున్నట్టు అని అనిపించింది. ఆ మొహంలో ఉన్న తీవ్రత కానీ అది కానీ చూస్తుంటే నాగబాబు ఇందాక తెర మీద అతను చూస్తుంటే నాకు నేనే రాసిన రెండు పాటలు వినిపించాయి. ఒకటి గ్రీకు వీరుడు అని రాసిన పాట, అది ఇప్పటివాడికి. కానీ అందులో చూస్తుంటే నువ్వు నేను అన్నదమ్ములు, నా కొడుకులాంటి వాడు, చిన్న తండ్రి నిన్ను చూడగా ఎన్ని కళ్ళైనా సరిపోవురా, అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టంత తగిలేనురా, అందుకని ఇంటికి తీసుకుని వెళ్ళి వాళ్ళ అమ్మ చేత వాళ్ళ చెల్లెల చేత దిష్టి తీయించు నాగబాబు. అంత అద్భుతమైన పాత్ర అతనికి ఇచ్చినందుకు కృష్ణి, అతన్ని పొందినందుకు కృష్ణి, ఇద్దరు రెండుసార్లు కూడా కృష్ణే అభినందిస్తూ ఈ సినిమా ద్వారా ఒక గొప్ప నటుడు, మామూలు డ్యాన్సులు ఫైట్లు సరే ముకుందలో కూడా అతను తనకు పెర్ఫార్మెన్స్ చూపించాడు. దాని తర్వాత ఇంకా పెర్ఫార్మెన్స్కి ఉన్న అవకాశాలు వచ్చి వాళ్ళ కుటుంబంలో వాళ్ళందరిలాగా ఒక చరణ్ తేజ్ లాగా, ఒక బన్నీలాగా, రామ్ చరణ్ లాగా, ఒక బన్నీలాగా మీ అందరి గుండెల్లో ఒక మంచి పేరు తెచ్చుకుంటాడని నిజంగా విశ్వసిస్తున్నాను. రెండు, అతని పొడుగుకి అతని పర్సనాలిటీకి చక్కగా సరిపోవడంతో పాటు చక్కని భావాలను ముఖంలో కల్పిస్తూ పేరులోనే కాదు విద్యలో కూడా ప్రజ్ఞ ఉంది అని నిరూపించుకున్నటువంటి అమ్మాయికి మన మంచి భవిష్యత్తు ఉంది అని ఆశిస్తూ ఈ పండుగ సందర్భంగా మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్ముతూ ఆశీర్వదిస్తున్నాను. తర్వాత ఈ చిత్రానికి నిజంగానే చాలా గొప్ప పాటలు రాశాను. ఆ గొప్ప పాటలు రాయటంలో మొట్టమొదటి నా అభినందన, నా కృతజ్ఞత చిరంతన్ భట్కి వెళ్తుంది. ఎందుకనంటే ఒక చిత్రానికి, ఒక సన్నివేశానికి అవసరమైనటువంటి బాణి ముందరి ఇచ్చి దాని తర్వాత పాట రాయాలి అంటే ఆ బాణీలో ఆ సన్నివేశం తాలూకు ఆత్మ కనిపించాలి. అంటే ఎంతలాగా విని ఉండాలి, ఎంత జీర్ణించుకుని ఉండాలి. నిజానికి చెప్పాలంటే ఆ బాణీ వెనకాల నా పదాలు ప్రయాణం చేసేయి. ఇందులో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు జడ్జ్ మిస్టర్ చిరంతన్ హూ ఎక్సెల్డ్ హూమ్, ఎదర్ ది లిరిసిస్ట్ ఆర్ ద మ్యూజిక్ డైరెక్టర్ హూ ఎక్సెల్డ్ హూమ్. ఇట్ ఈస్ సో మచ్ ఆఫ్ ఎ వండర్ఫుల్ సింక్రనైజేషన్. అత్యద్భుతమైనటువంటి సంగీతాన్ని అందించినటువంటి చిరంతన్కి ఇది మొదటి సినిమా కావచ్చు కానీ తెలుగులో చిరంతనంగా నిరంతరంగా అతని ప్రయాణం కొనసాగాలని కోరుకుంటూ చిరంతన్ భట్కి, ఆదిత్య పోడ్వాల్కి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ సినిమాకి మాటలు కృష్ణం ముందే జగద్గురు నుంచి సాయిమాధవ్ బుర్రా సాయిమాధవ్ రాస్తున్న మాటలు ఒక్కొక్కటి కూడా ఒక రెండు అక్షరాల పదంలోనే గుండెని పిండేసే. ఇందాక మీరు విన్నారు కదా, యుద్ధంలోనూ ప్రేమ ఉంటుంది, ప్రేమ యుద్ధంలా ఉంటుంది. ఇక్కడ జరుగుతున్నది మన ఊరి కథే, కానీ మన ఊరి కథ మళ్ళీ తిరిగి ఇక్కడ జరగకూడదు. ఈ మాటలన్నీ మామూలుగా ఉంటూ కూడా అత్యద్భుతమైనటువంటి వేదవాక్యంలాగా ఉన్నాయి. అతనికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా ఇప్పుడు నాకు ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చిన రాజీవ్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అభినందించడానికి కారణం కూడా చెబుతున్నాను.
అమ్మా ఝాన్సీరాణి, నువ్వు ఇచ్చిన ఆరోపణలకి ఇది నా సమాధానం. నేనేమి అలవోకగా ఏ ప్రయాస పడకుండా ఈ పాటలు రాసేయలేదు. కానీ ప్రయాస పడటం, కష్టపడటం అది నేను ఇష్టపడే విషయమే. కానీ నేను ఇష్టపడేలా కష్టపెట్టేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నేను ఇష్టపడే అంత కష్టపెట్టేవాళ్ళు. ఎందుకనంటే నవమాసాలు పూర్తయితేనే తప్ప ప్రసవం జరగదు. ఒకనొక భావన లోపలికి వచ్చి ఇంకి అది అక్షరరూపం తీసుకుని బయటకు రావాలంటే ఎన్నాళ్ళు పడుతుందో ఎవరూ చెప్పలేము. వేద గమ్యంలో నేను రాసిన ఎంతవరకు ఎందుకొరకు అనే పాట నేను కాగితం మీద పెట్టి పూర్తి చేసింది 5 నిమిషాల పాటు, కానీ రాసింది 8 నెలల పాటు. నిజంగా 8 నెలల పాటు రాశాను. ఆ తర్వాత వేదంలో పాట కానీ కృష్ణం వందే జగద్గురువులో కానీ ఈ పాట కానీ రాసినప్పుడు నేను ప్రత్యేకంగా రాజీవ్ పేరు ఎందుకు తీసుకున్నానంటే ఈ ఆఖరి పాట పూర్తవటానికి ఎంత టైం పడుతుందో ఇంకా నాకే తెలీదు. వాళ్ళు అనుకున్న షెడ్యూల్స్ అన్నీ ముందుకు వచ్చేస్తున్నాయి. విడుదలయ్యే డేట్ ముందుకు వచ్చేస్తోంది, ఆడియో రిలీజ్ ముందుకు వచ్చేస్తోంది. రాజీవ్, క్రిష్ వీళ్ళిద్దరూ మాట అనుకున్నారు, అయితే మరో 50 లక్షలు వడ్డీ అవుతుంది, శాస్త్రి గారు పాట ఇచ్చిన తర్వాతే ఉంటుంది. ఈ మాట వినడానికి సామాన్యంగా ఉండదు కానీ అసాధారణంగా భయం వేస్తుంది. కోట్ల మీద వ్యాపారం జరుగుతున్న సమయంలో ఆ పాట అక్కడి నుంచి వచ్చేదాకా మనం ఆగుదాం, సినిమా రిలీజ్ కూడా ఆగుతుంది అని చెప్పడం వెనకాల వాళ్ళు నా మీద ఉంచిన నమ్మకమే కాదు, ఆ ప్రోడక్ట్ మీద ఉంచినటువంటి నమ్మకంతో పాటు నా మీద పెంచిన బాధ్యత. ఆ బాధ్యత మూలాన్ని నా గుండెల నుంచి తన్నుకొచ్చిన భావాలు నిజంగా నేనే చెప్తున్నాను. చాలా అత్యద్భుతమైన పాటలు. కానీ నన్ను విపరీతంగా హింస పెడతాడు. ఆ హింస ఎలాంటిదంటే ఒక మంచి కథ, ఇవాళకి సంబంధించిన కథ. చవితి పూట చంద్రుణ్ణి చూస్తే, వినాయక చవితి పూట చంద్రుణ్ణి చూస్తే నీలాప నిందలు వస్తాయి అని మనం కథలో చెప్పుకున్నాం, పొద్దున్నే పూజ చేసుకున్నాం. ఇప్పుడు నేను ఈ కృష్ణుడు చంద్రుణ్ణి చూశాడో లేదో తెలియదు, కానీ ఈ కృష్ణుడి మీద నేను వేస్తున్న మాత్రం నీలాప నిందలు కాదు, నిజమైన నిందలు. నేను మీకు చెప్తున్నాను, గమ్యం, వేదం, కృష్ణం మందే జగద్గురుం, కంచే నా దగ్గరకు వచ్చి టైటిల్స్ చెప్పి ఒకటే మాట అనేవాడు, నాన్నగారు తాంబూలాలు పెట్టేశాను. తాంబూలాలు పెట్టేశాను అనే డైలాగు కన్యాశుల్క నాటకంలోది. దానికి 2 భాగాలు ఉన్నాయి. 2వ భాగం అండు, చిన్నవాడు కదా, కొడుకు లాంటి వాడు కదా, తాంబూలాలు ఇచ్చేశాను తన్నుకు చావండి అని. తాంబూలాలు ఇచ్చేశాను తన్నుకు చావండి. టైటిల్ వరకు చెప్తాడు, గమ్యం రాసేయండి పాట. గమ్యం చెప్తే ఏమి రాశాను కృష్ణ, ఏమో నాకు తెలియదండి, తాంబూలాలు ఇచ్చేసాను. వేదం రాసేయండి. కృష్ణం వందే జగద్గురు, ఇది ఎందుకు పెట్టావు కృష్ణ, పేరు బాగుందని పెట్టానండి, రాసేయండి. కంచె, కంచె అంటే వాడుకలో ఉన్న అర్థం, పంటని పైనుంచి ఏ జంతువులు వచ్చి భక్షించకుండా రక్షించే అడ్డుకట్ట అనే అర్థంలో మనం సహజంగా వాడతాం. అలాంటి దాన్ని మనుషులకి మనుషులకి మధ్య, మనసులకి మనసులకి మధ్య, దేశానికి దేశానికి మధ్య విభేదాలు క్రియేట్ చేసేటువంటి ఒక అడ్డుకట్ట అనే అర్థంలో చెప్పినప్పుడు ఆ అర్థానికి కూడా అన్వయిస్తూ మొట్టమొదటి అర్థం చెడిపోకుండా ఉంటూ పాటలు రాయాలంటే దాంట్లో నేను పడే ప్రసవయాతన సాధారణమైన ప్రసవయాతన కాదు. ఏ పంటల రక్షణకి కంచెల ముళ్ళు. సాధారణంగా పంటను రక్షించడానికి ముళ్ళ కంచెలేస్తాం. కంచెల ముళ్ళు అని మార్చి కంచెన అర్థాన్ని అక్కడ అట్టే పెట్టి దాన్ని ఇలా వేయడంతో పాటు ఈ ఆ పాటలు రాయడానికి నేను పడ్డ చాలా కష్టం కాదు, చాలా ఇష్టం. అంత ఇష్టపడడానికి ఎంత సమయమైనా తీసుకోండి అన్నారు. మార్చిలో మొదలుపెట్టాడు సినిమా. ఆ మార్చిలో మొదలు పెడుతూనే అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను రాస్తూనే ఉన్నాను నిరంతరం. అంతేగాని అలా పాట అడగగానే చెట్టు మీద ఒక ఉర్వారుగమే ఉందనా, అంత సులభంగా ఏమి ఇచ్చేయలేదు, అంత సులభంగా ఏమి వచ్చేయలేదు. ఎందుకంటే ఆ చిత్రాన్ని నేను నరనరాన్ని ఇంకించుకోవాలి, ఆ దృశ్యాలను నా మనోనేత్రం ముందరికి తెచ్చుకోవాలి. ఆ తర్వాత భగభగమని ఈ మంటలు ఏ కాంతి కోసమో, మంటల్లో కాంతిని వెతుక్కుంటున్నాం. ధగ ధగమనే కత్తులు ఏ శాంతి కోసమో అని రాస్తున్నప్పుడు ఈ పాట అయిపోయిన తర్వాత ఇందులో ఒక వచనం ఉంటుంది, దాన్ని వచన కవితలా రాయండి అన్నారు.
రాసినప్పుడు ఒక విచిత్రమైన విషయం జరిగింది. నేను రాస్తూ ఏదో మామూలు యథాలాపంగా వినిపించేశాను, మొత్తం అంతా రాస్తూ కూడా. అంతా ఉంచేద్దా నాన్నగారు, అంతా ఉంచేద్దా అన్నాడు. నేనన్నా ఇంత బరువు అవసరమా, ఇంత భాష అవసరమా, ఇంత భాష అవసరమా క్రిష్ అంటే, విధాత తలపున అని మొదటి పాటలోనే రాసి ప్రేక్షకుల స్థాయిని పెంచేయరు అని అనిపించుకున్న మీరు ఇవాళ రాయడానికి జంకుతారండి నాన్నగారు, రాసేయండి వాళ్ళే అర్థం చేసుకుంటారు అన్న దర్శకుడు నిర్మాత ఈరోజు నాకు దొరుకుతారా? దొరకాలి. ఎందుకనంటే నిషి నిషాద కరోన్ముక్త దురిత శరాఘాతం, నిషి నిషాద కరోన్ముక్త దురిత శరాఘాతం, మృదు లాలస స్వప్నాలస హృత్ కపోతపాతం, పృథు వ్యథార్థ పృథ్విమాత నిర్ఘోషిత చేతం, నిష్ఠుర నిర్వేదంతో నిశ్చేష్టిత గీతం, ఏ విష బీజోద్భూతం ఈ విషాద భూజం. భాష ఇంత కఠినంగా ఉన్నా భావం అంతకంటా బలంగా ఉంటుంది. నేర్చుకుంటారు, చదువుకుంటారు, అర్థం చేసుకుంటారు, ప్రయత్నం చేస్తారు. మీరు పెట్టేసేయండి నాన్నగారు అని పెట్టించాడు. అది అతను నన్ను కష్టపెట్టాడు అన్నం కాకుండా నేను మరింత ఎక్కువ ఇష్టపడడానికి అతను చేసినటువంటి ప్రయత్నం. ఇది మొదటి నింద, ఇది నిందాస్తుతి కూడా. రెండో మాత్రం నిందాస్తుతి కాదు, నింద మాత్రమే. ఎందుకనంటే ఏ సినిమాలోనైనా ఏ పాటనైనా అంతే ప్రాణం పెట్టి ప్రేమిస్తాను, ప్రేమించి రాస్తాను, అంతే కష్టపడి రాస్తాను. ఒక సిచ్యుయేషన్కి ఇక్కడ రాయాలి, ఇంకో సిచ్యుయేషన్కి అక్కడ రాయాలి అని నేను అనుకోను. గమ్యంలో కూడా ఎంతవరకు ఎందుకు పాట కృషి ఎంతగా ప్రేమించేసాడంటే అందులోని మిగిలిన పాటలు వినిపించనివ్వలేదు. అందులో ఉన్న పాట నాకు చాలా ఇష్టం, సమయమా చెలించకే అనేటువంటి పాట చాలా ఇష్టం, అది వినపడనివ్వలేదు. కృష్ణం వందే జగద్గురులో ఆ పాట ముందర అరెరే పసిమనస అన్న పాట వినపడనివ్వలేదు, నాకు ఇష్టపడి రాసుకున్న పాట. అలాగే ఇందులో కూడా ఈ చివరి పాటని అతను అంత ఇష్టపడిపోయి బలవంతంగా అందరి చేత మైకం కమ్మీలో చేసాడంటే ఇందులో ఉన్న ఇటు 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 అని చిటికలు ఎవ్వరు అన్న పాట నాకు చాలా ఇష్టం. కనుక మీ అందరి ముందరే వాళ్ళ పండుగ సందర్భంగా పంచుకున్న నాగబాబు ఆ చివరిని రాసిన విద్వేషం పాలించే దేశం ఉంటుందా లాంటి పాటని కృషి రాయించుకున్నాడు. ఇటు 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 అని చిటికలు ఎవ్వరు అన్న పాట నేను సరదాగా కొరతనంగా చిలిపిగా రాసుకున్నాను. ఆ పాటే నాకు, ఆ పాట నాకు చాలా ఇష్టం. ఆ పాటల్ని కూడా వినండి, ప్రతి పాట బాగుంటుంది. ఈ పాట అనేది నిశ్చయంగా చాలా అద్భుతమైన పాట. ఇది ఒక యుద్ధంలో, ఒక సైనికుడు చేసే యుద్ధంలో అదే సైనికుల్లో మనిషి ఉన్నాడు. ఆ మనిషిలో ఒక తండ్రి ఉన్నాడు, ఒక సోదరుడున్నాడు, ఒక స్నేహితుడున్నాడు, ఒక ప్రేమికుడున్నాడు, అదే సైనికుడున్నాడు. ఒక పక్క శత్రువు కోసం ఖడ్గం చూస్తున్నాడు, మరో పక్క మిత్రుడిని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరో పక్క శత్రువు ఎవరో మిత్రుడెవరో పోల్చుకోలేని సంసిద్ధతలో ఉన్నాడు. ఇంత క్లిష్టమైన కథని ఒక చిన్న ప్రేమ కథ ద్వారా, ఒక పెద్ద మగా యుద్ధం ద్వారా చూపించిన తీరు అనన్య సాధారణంగా ఉంది. మీరు చూసిన తర్వాత ఇదే మాట్లాడటారని నమ్మకం నాకు ఉంది. ఇంకా తర్వాత ఏమైనా మాట్లాడాల్సి వస్తే విజయోత్సవం నాడు మాట్లాడుకుందాం. నమస్తే. ఎప్పటికీ నాన్నగారు.